నా దగ్గర కత్తుంది సార్. అవునా, హీరో ఎవరు? మా ఫ్రెండ్సే సార్. ఓహో, అలాగా. మరి హీరోయిన్? మా ఫ్రెండ్సే సార్. ఇంతకీ డైరెక్టర్ ఎవరు? నేనే సార్. కథ ఏంటో? లవ్ స్టోరీ సార్. టైటిల్ ఏంటి? టైటిల్ వచ్చి ఆర్యా 1+2. నీ ఎన్నిసార్లు తీస్తారా ఆర్యాని? అబ్బా కొట్టకండి సార్. రేయ్, విని బయటికి నెట్టండ్రా. ఈడు కాకపోతే వేరేవాడు. ఈ ఫ్రేమ్ ఏదో బాగున్నట్టుందే. ఏంట్రా చెప్పకుండా వచ్చారు? తెలిసి మరి ఎందుకు అడుగుతారా? మా పౌరి కోసం వచ్చాంరా. రే, ఒకరు తెలియకుండా ఒకరు లవ్ చేస్తే ఏమో అనుకోవచ్చురా. మీ ఇద్దరికి తెలిసి ఒకే అమ్మాయిని లవ్ చేయడం మరీ అసహ్యంగా ఉందిరా. అసహ్యమేముందిరా, ఇద్దరం ట్రై చేస్తాం. ఆర్య సినిమా చూడలేదా? ఇది ఇంతేయా? హాయ్ గీత. హాయ్ రాజు. హాయ్, నువ్వు ఎలా ఉన్నావు? గుడ్. అలాగే నువ్వు నిన్న వేస్తానా బ్యాలెన్స్ ఇంకా రాలేదేంటి? నేను కనుక్కుంటాను, ఒక 1 అవర్ లేపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ రాజు. అన్నట్టు మీ ఫ్రెండ్ ఎక్కడా? అదిగో వస్తున్నాడు కదా. అవును, నీకు వాడెక్కువ నేను ఎక్కువ. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు రాజు. తన ఫ్రెండ్ కాబట్టి నిన్ను అడిగాను. అయినా నువ్వెక్కడా, వాడెక్కడా? ఓకే ఓకే, సారీ. ఓకే, వస్తా. హాయ్ గీత. హాయ్ అనంత్, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా, ఇదిగో. థ్యాంక్ యూ. క్యాంటీన్కి వెళ్దామా? లేదు, క్లాస్ కి టైం అవుతుంది. ఓకే, కూర్చొని మాట్లాడుకుందామా? ఓకే పద. నీ ఫ్రెండ్ ఏంటి ఊరికే నసి పెడుతుంటాడు, నీలా ఉండొచ్చు కదా. ఓ థ్యాంక్స్. ఓకే, ఇలా అన్నా నీ ఫ్రెండ్తో చెప్పకు. అయినా నాకు తెలుసులే నువ్వు చెప్పవని. ఇంకేంటి? ఇంకా చెప్పాలి. ఓకే ఫైన్, మరి క్లాస్కి టైం అవుతుంది, వెళ్దాం. సరే పోదాం. హలో. హలో. ఏంటి రాజు, 1 అవర్ అయింది రీఛార్జ్ చేపిస్తానో, ఇంకా రాలేదు. పర్లేదు, నువ్వు వేయించినట్టు చెప్పు, నువ్వు వేయించుకుంటాను. వద్దు గీత, నేను వేయిస్తాను కదా. అయినా నేను నీతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతాను. ఓకే ఓకే, బాయ్. ఓకే బాయ్. ఒరే, ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందావురా. ఆ అమ్మాయి మీ ఇద్దరిలో ఎవరికి పడుతుంది అంటావు? పిచ్చేదో, ఆడికెందుకు పడుతుంది? ఏమరా, రేపు చెప్పి చూడాలి. మింటలో అడుగు, ఆనకెందుకు పడుతుంది? అవునరా, చెప్పి చూడాలి. ఒరే, ఆ అమ్మాయితో రేపు చెప్పి చూడండి రా. సరేనా ఆనంద్, రేపు చెప్దాం రా. ఓకే. ఒరే, గొడవ పడొద్దు తర్వాత, సరేనా? అరే, నీకు ఎన్నిసార్లు చెప్పాంరా మాది ఆర్యా 1 ఆర్యా 2 లాంటి లవ్ స్టోరీ అని. అరే, ఆడికి పడితే ఆడు అల్లర్జున్ నేను నవ్వుదీపు, నాకు పడితే నేను అల్లర్జున్ వాడు నవ్వుదీపు. అరే, నువ్వు మా గురించి ఏం టెన్షన్ పడకరా, మేమేం గొడవ పడాంలే. హాయ్ గీత. హాయ్ పూజ, హౌ ఆర్ యూ? ఫైన్. పాపం వాళ్ళు 3 ఏళ్ళుగా నీ వెనకల తిరుగుతున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పకపోయావా? చూడు పూజ, ఈ ఇయర్ అయితే నా చదువైపోతుంది. ఏదైనా చెప్పేది ఉంటే ఫస్ట్ ఇయర్లోనే చెప్పేదాన్ని, కానీ నేను చదువుకోవాలి. సో ఇంకెవ్వరూ నన్ను చూడకూడదు, అంటే వాళ్ళు నా వెంటే ఉండాలి, అందుకే వాళ్ళకి ఏం చెప్పలేదు. వావ్, వాట్ ఏ టాలెంట్. థ్యాంక్ యూ. మరి వాళ్ళు నిన్ను నిలదీస్తే అప్పుడేం చేస్తావే? అరే, మన గర్ల్స్కి ఎన్ని డైలాగ్స్ ఉన్నాయో చెప్పు, అవే వాడతాను. గర్ల్స్కున్న డైలాగ్సా? ఏంటి అవి? ఏంటి రాజు, నేను నిన్నెప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు. ఛా, ఇదా మన ఫ్రెండ్షిప్, నువ్వు నా నుంచి ఆశించింది లవ్వ అని అంటాను. పాపమే. పాపమేముంది, వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి కాలేజ్కి వచ్చేవరకు ఎంతమంది అమ్మాయిలను చూసి ఎంజాయ్ చేయట్లేదు. అయినా నేను ఆల్రెడీ వన్ సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళకి చెప్పగానే నేను వాళ్ళకి చెప్పేస్తాను, అంతవరకు సాగనివ్వు. నీ ఇష్టమే, అదిగో వాళ్ళు వస్తున్నారు చూసుకో. సరే, నువ్వు వెళ్ళు. ఓకే బాయ్. నీతో ఒక విషయం చెప్పాలి.
ఇద్దరు ఒకసారి చెప్తారా? వేర్వేర్గా చెప్తాంలే. ఆనంద్ కొంచెం అడ్డలు రాపు, తర్వాత మాట్లాడతాం. గీత, నీతో ఒక విషయం చెప్పాలి. గీత, నేను ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నాను? ఏంటి రాజు, నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో మంచివాడు అనుకున్నా, ఆయన ఇంత సడన్ గా చెప్తే ఎలా? చెప్పు గీత, అసలు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? నేను ఆనంద్తో కూడా మాట్లాడక చెప్తాను. గీత, నేను ఆర్య సినిమాలో అల్లు అర్జున్ లాంటోడిని, వాడు శివబాలాజీ లాంటోడు. కొంచెం ఆలోచించు. ఓకే, బాయ్. చెప్పానన్ నువ్వు కూడా. చెప్పేదేముంది, వాడు చెప్పిందే నేను చెప్తున్నాను. ఆర్యా టూలో అల్లు అర్జున్ లాంటోడు నేను, వాడు నవదీప్ లాంటోడు. ఏంటా ఆనంద్, మీరిద్దరు నాకు మంచి ఫ్రెండ్స్ అనుకున్నాను, కానీ ఛా, మీరు ఇలా చేస్తారని అనుకోలేదు. సరే రాజును కూడా పిలువు. ఓకే. చూడండి, మీరిద్దరు నాకు ప్రపోజ్ చేశారు కాబట్టి చెప్తున్నాను. మీరిద్దరు నాకు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎప్పుడు అయినా మీ ఇద్దరు ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తే నేను ఆలోచించేదాన్ని. మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు, ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. మీరిద్దరు నాకు ఎప్పటికీ ఫ్రెండ్స్ అంతే. నువ్వు చేయబట్టా నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. అసలు నువ్వు లేకుంటే నాకే ఎలా చెప్పేది? నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను రా, నీ వల్ల నా లవ్ దొబ్బింది. అందుకే రా మీకు ముందే చెప్పాను, అదేదో ఫిట్టింగ్ పెడుతుందని, మీ మధ్య గొడవలు వస్తాయని. అమ్మాయిలు అవసరం ఉన్నంత చెప్పు అంతా నీదే అన్నట్టుంటారు రా, అవసరం తీరంగానే చెత్త పేపర్లో విసిరేస్తారు రా. వద్దంటే ఎందుకురా ఆర్య అన్నారు, ఇప్పుడు ఎందుకురా గొడవ పడుతున్నారు, చివరికి ఏమైందిరా? ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందిరా. సరే రేపు నేను ఆమెతో మాట్లాడతాను, మీరు గొడవ పడకండి రా, రండి అన్నం తిందాం. రేపు ఫైనల్గా ఏదో తేల్చుకుందాం. గీత, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను నీతో మాట్లాడాలి శివ. అరే, అది అభిప్రాయాల పేపర్ ఎక్కడ మిస్ అయింది? ఒరే, ఆమెతో మాట్లాడాను రా. ఆ ఉద్దేశంతో ఎప్పుడూ అనుకోలేదంట్రా. మరి ఆ బ్యాలెన్స్ అవన్నీ ఎందుకు ఎంచుకున్నాట? ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా, తుస్సు అనిపించింది. వదిలేయండి రా, లైట్ తీసుకోండి. సరే, ఫుల్ పార్టీ చేసుకుందాం పదా. చేసుకుందావరా, నడు. పేపర్ ఒరై, ఏంట్రా ఈరోజు తొందరగా రెడీ వెళ్తున్నావు? మాకు నీతులు చెప్పి నువ్వే పోరెనకలు పడుతున్నావురా. అరే ఆడికి మన టైం వస్తుంది లేరా, నువ్వు అడగరా, నువ్వు వెళ్ళరా. రేయ్ శివా, నువ్వా? ఇదేంట్రా ఇక్కడ ఫ్రెండ్ రా. ఫ్రెండ్ అయితే ఇక్కడ వరకు రాదు కానీ ఎవరో చెప్పరా? అబ్బా, మాకు తెలియకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నావురా. ఎవరు అమ్మాయి, మాకు పరిచయం చేయరా? మీకు తెలిసిన అమ్మాయారా, మన కాలేజే. అయినా ఇప్పుడు పరిచయాలు ఎందుకు లేరా? ఒరేయ్, వాడు అలాగే అంటాడు కానీ మనం వెళ్ళి పరిచయం. అరే ఆగండి రా, ఆగండి రా, నేనే పరిచయం చేస్తాను. గీత ఇట్రా. ఓహో, ఏమైపోయాడు గీత నిన్న? ఆ ముసుగు తీయమనరా. షాక్ అవద్దు, తన ముసుగు తీస్తుంది సరేనా? షాక్ ఎందుకు? నువ్వు ముసుగు తీయి.
రే అసలు ఏం జరిగిందంటే వాళ్ళని ఎందుకే లవ్ చేస్తున్నావు లేదా వాళ్ళిద్దరూ నీ కోసం గొడవ పడుతున్నారు తెలుసా ఐ లవ్ యు శివ వాట్ నేను కూడా అలాగే సాకేయండిరా మొదటి నుంచి నువ్వు అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది వాళ్ళతో అలా ఉండడానికి కారణం కూడా అదే లేదంటే ఎప్పుడో వాళ్ళని చెప్పుతో కొట్టేదాన్ని మీరు రాసుకున్న పేపర్స్ చదివాక నీ మీద ఇంకా ఇష్టం పెరిగింది పైగా వాళ్ళిద్దరిని లవ్ చేస్తున్నారు కదా వాళ్ళది ఆర్యా 1 ఆర్యా 2 లవ్ స్టోరీ లాంటిది నీ కాదన్ను కానీ వాళ్ళిద్దరిలో నేను ఒక శివ బాలాజీని ఒక నవదీప్ని చూశాను కానీ నిన్నే నా ఆలోచనకు ఊహించుకున్నాను సో ప్లీజ్ కాదనుకు నువ్వు లేకుండా నేను ఉండలేను అదిరా జరిగింది అది నా కోసం చనిపోవడానికన్నా రెడీ అయిందిరా అందుకే పడిపోయానరా ఐ లవ్ హర్రా మరి మేమ్రా గీత ఇట్రా చెప్పు చూడు రాజు నువ్వు ఆర్యా 1 అంటే నాకు ఫ్రెండ్వి ఆనంద్ నువ్వు ఆర్యా 2 అంటే మాకు ఫ్రెండ్వి మీరిద్దరు కలిస్తేనే మా స్టోరీ అంటే ఆర్యా 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 3 Thank you.